నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని పాల వ్యాన్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. ఈ నేషనల్ హైవే 67 పక్కన ఉన్నటువంటి దువ్వూరు గ్రామస్తులు విడవలూరు చేపలు పడటానికి బయలుదేరడం జరిగింది. వారు సుమారు ఒక 15 మంది క్యూ లైన్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి దోస్తు వెహికల్లో ఎక్కబోతూ ఉండగా వెనక నుంచి సంఘం వైపు నుంచి వస్తున్నటువంటి ఒక మిల్క్ వ్యాను అతివేగంతో వచ్చి ఆ క్యూ లైన్లో ఎక్కుతున్నటువంటి వాళ్ళని హిట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడ స్పాట్లో ముగ్గురు చనిపోయారు. ఒక 5 బాగా ఇంజురీస్ అని ఆ గుద్దినటువంటి డ్రైవర్కి కూడా దెబ్బలు తగిలి మొత్తం ఏదైతే లైన్లో ఎక్కుతున్నారో వాళ్ళు ఈ దాని అంచనా వేయలేక అతివేగంగా వచ్చి ఆ మిల్క్ వ్యాన్ డ్రైవర్ గుద్దాడని చెప్తున్నారు. అదంతా కూడా అతను స్పృహలో వస్తే ఇంకెవరన్నా చూసారో మొత్తం విచారించి ఫైనల్ ఇచ్చేస్తారు.